అదే విధంగా భారీ భద్రత మధ్య పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్న సిచువేషన్స్ మనం చూస్తున్నాము. ఆ విశాఖ అంటేనే చాలా అందమైన ప్రాంతం, అదే విధంగా అల్లర్లకు చాలా దూరంగా ఉంటుంది ఈ ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఆ సెక్షన్ 30 అమలు తీవ్రతరమైన ఆంక్షలు కఠినంగా కఠినతరం చేయాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా జనసేన నేతలు ప్రశ్నిస్తున్న సిచువేషన్స్ మనం చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ వస్తున్నారు అంటేనే చాలా మంది జనాలు అయితే అక్కడికి చేరుకొని కోలాహలం సృష్టిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ పోలీసుల పటిష్ట భద్రత మధ్య అయితే ఆ వాహనము సులువుగా ముందుకు వెళ్ళడానికి పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బి శ్రీనివాస్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెంట ప్రైమ్ 9 కూడా వెళ్తుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఋషికొండ ప్రాంతానికి మరికాసేపట్లో చేరుకొని ఉన్నారు. నోవేటల్ నుంచి బయలుదేరి ర్యాలీగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి వాహన శాలిని మనం పవన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. మన ముందే ఇదిగో మూడో వాహనంలోనే పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పరిస్థితుంది. పవన్ కళ్యాణ్ ఎమ్మటి వేలాది కొద్దిగా ఉన్నటువంటి జన సైనికులంతా కూడా ర్యాలీగా వెళ్తున్నారు. ఒక విధంగా కాన్వాయ్ ఒకవైపు, రెండో వైపు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఆ కార్యకర్తలు అభిమానులు కూడా ర్యాలీకి వెళ్తున్నారు. మన ముందు ఉన్నటువంటి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ ర్యాలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానుల ర్యాలీగానే మనం చూడొచ్చు. వీరందరూ కూడా నోవేటల్ హోటల్ నుంచే బయలుదేరి ర్యాలీగా ఋషికొండ వెళ్ళడానికి పవన్ కళ్యాణ్తో కలిసి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ వెంబడి నిలవాలి, పవన్ కళ్యాణ్తో ఉండాలి, పవన్ కళ్యాణ్తో వెళ్ళాలి అనే విధంగా కూడా వీరందరూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ ప్రాంతంలో ఏదైతే నోవేటల్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే కనుక ఋషికొండ వెళ్ళేటువంటి ఈ ప్రాంతంలో చూస్తే కనుక భారీగా క్రౌడ్ తోటి నిండిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ భారీ జనసన్నాహం మధ్య పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. కానీ పోలీస్ ఆంక్షలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పవన్ కళ్యాణ్ బయటికి రాకుండానే కారులోనే ఉండిపోయి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రాంతంలో ఈ ఏదైతే నోవేటల్ హోటల్ నుంచి ఋషికొండ వెళ్తున్నటువంటి ప్రాంతంలో దారి పొడవునా పవన్ కళ్యాణ్కు జేజాలు పడుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆ విధంగానే ముందుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఇక్కడ పవన్ కళ్యాణ్ కాన్వాయ్కి సంబంధించినటువంటి ఏదైతే పూర్తి బందోబస్తు, పోలీస్ బందోబస్తు నడుమ, ఇటు పర్సనల్ సెక్యూరిటీ బందోబస్తు మధ్య పవన్ కళ్యాణ్ ఋషికొండ వద్దకు చేరుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక కాన్వాయ్ని అత్యంత స్లోగాను అత్యంత చిన్నగానే పాటిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఉండడం పరిస్థితుంది. అయితే ఎక్కువ మంది క్రౌడ్ దారి పొడవునా జేజాలు పలుకుతూ ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలోనే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ కాన్వాయ్ నడుమ ప్రతి ఒక్కరు కూడా బైక్ పై కూడా వెళ్తూ కూడా పవన్ కళ్యాణ్కి ఆ సంఘీభావం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మన స్క్రీన్ మీద చూడొచ్చు రోడ్డుకి ఇరువైపులా బారికేడ్స్ నడుమ పవన్ కళ్యాణ్ కాన్వాయ్ అత్యంత సున్నితంగా అత్యంత ముందుకి సాగుతున్నటువంటి పరిస్థితి మనకి క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ చూసుకుంటే ఒకవైపు పోలీసు వాహనాలు, మరోవైపు అభిమానుల తాకిడి, వీటన్నిటి నడుమ కూడా పవన్ కళ్యాణ్ ర్యాలీ ముందుకు సాగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ ర్యాలీలో చూసినట్లయితే కనుక పోలీస్ ఆంక్షలు మనకి కొట్టొచ్చిన విధంగా కనపడే పరిస్థితి కూడా కనపడుతుంది. ర్యాలీ మొత్తం కూడా సుదూరం అంటే నోవేటల్ హోటల్ నుంచి ఇక్కడ ఏదైతే ఋషికొండ ప్రాంతం ఉందో ఈ
ప్రాంతానికి 14 కిలోమీటర్ల దూరం ఉంది. 14 కిలోమీటర్ల దూరం కూడా పవన్ కళ్యాణ్ ర్యాలీ గాని అంటే పవన్ కళ్యాణ్ పోలీసులు ఇచ్చినటువంటి ఆంక్షలను చూచా తప్పకుండా కూడా ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు ఉండడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే కనుక దారి పొడవున ప్రతి ఒక్కరూ కూడా ముందుకి సాగుతున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో చూసినట్లయితే కనుక ఇప్పటికే 4.5 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ వచ్చినా కానీ ఈ ర్యాలీ పూర్తిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మనం చూస్తున్నాము పవన్ కళ్యాణ్ ఎమ్మటి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మనకి క్లియర్గా కనపడుతోంది. ఇక ఈ వాహన శైలి చూసినట్లయితే కనుక నోవాటల్ నుంచి ఋషికొండ వరకు కూడా ఇలానే కంటిన్యూ అయ్యే పరిస్థితి కూడా కనపడుతుంది. సామాన్యులు కూడా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్కి జయజయాలు పలుకుతూ ముందుకు సాగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఒక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధనాగమనంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమి ఒక తృటికాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ఋషికొండకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ఆంక్షల మధ్యే పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. నోవాటెల్ నుంచి ఋషికొండకు బయలుదేరిన జనసేనానికి అడుగడుగున అభిమానులు జన సైనికులు ఘనస్వాగతం పలుకుతున్నారు. పవన్ కళ్యాణ్ ఋషికొండ ఫీల్డ్ విజిట్పై పోలీసులు ఆంక్షలు విధించారు. ఋషికొండకు వెళ్లే మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. పవన్ కళ్యాణ్ వాహనంతో పాటు మరో 7 వాహనాలకు మాత్రమే అనుమతినిచ్చారు. ఋషికొండ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కలలు కను, కలలు కను, వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలు తొక్కుతూ నడుస్తున్న కాలని ఖండించే వరకు కలలు కను, కలలు కను.